నమస్కారం అండి, నా పేరు నరహరిరావు. ఇక్కడ ఏమేమి ఎగ్జిబిషన్లో మీ స్టాల్లో స్పెషాలిటీ ఏంటి? మీరు ఇక్కడ ఏదైతే చూస్తున్నారో నర్సరీ పేరు వచ్చి టెరా ఆర్గానిక్స్ నర్సరీ అండి. ఇది హైదరాబాద్లోనే మనకు నేతాజీ నగర్ అంటే సైనిక్పురి యేసరావు నగర్ మధ్యలో నర్సరీ ఉంటుంది. ప్రతి సంవత్సరము ఈ నర్సరీలో ఇలా స్టాల్ పెట్టడం జరుగుతుంది. అది కాకుండా ఏంటంటే మా ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ ఈ స్టాల్లో మీరు చూసినట్టయితే ఆల్మోస్ట్ 120 అంటే 120 వెరైటీలు ఆఫ్ పండ్ల మొక్కలు మిద్దె తోట మీద పెంచగలగడం అన్నమాట. ఇది కూడా ఎలాగైందంటే నేను ఆల్మోస్ట్ ఒక 20 ఇయర్స్ చాలా కష్టపడ్డాను. మిద్దె తోట మీద కాయగూరలు ఆకుకూరలు ఎక్కడన్నా పండించవచ్చు, ఎక్కడన్నా విత్తనాలు దొరుకుతాయి, కానీ పండ్లు అనేది కష్టమయ్యేటప్పటికీ దాన్ని ఆలోచించి అదొక సంకల్పంగా పెట్టుకొని అన్ని చోట్ల తిరిగి ఇలాంటి మొక్కలు తీసుకొచ్చి ఒక చోట పెడితే చాలామందికి హెల్ప్ అవుతుందన్న నేతతో ఇది పెట్టడం జరిగిందనమాట. ఇప్పుడు మీరు ఎంత పెట్టుబడి పెట్టారో ఎంత లాభం వచ్చింది? మొక్కల్లో లాభం కంటే సంతృప్తి ఎక్కువ అండి నాకు. ఎందుకంటే మీరు అడిగే విషయాలు సీజన్ల మీద ఉంటుంది. కాకపోతే ఏంటంటే సంతృప్తి అనేది ఏంటంటే మంచి ప్రశ్న యాక్చువల్ మీరు అడిగింది. టెరా ఆర్గానిక్స్ ఇంకో ప్రత్యేకత ఏంటంటే మాకు మీరు మొక్క కొనుక్కొని వెళ్ళాక అంత హ్యాపీ ఉండదండి. కాకపోతే ఏ రోజైతే మీరు మా చెట్టు కాయలు కాసాయి అని ఆ ఫోటో నాకు వాట్సాప్లో పెడతారు చూడండి, అప్పుడు అనిపిస్తుంది రియల్ సేల్ అయింది మాకు అని. అలా చాలామంది కస్టమర్స్ ఉన్నారు, గూగుల్ రివ్యూలో కూడా చూడొచ్చు మీరు. అంటే మొక్క అమ్మాక కూడా దాని బాగోగులు, దానికి ఏమైనా చీడపీడలు వస్తే దాన్ని ఎలా చూసుకోవాలి, అంత సేంద్రియ పద్ధతి అంటే ఆర్గానిక్ అన్నమాట. ఎలాంటి కెమికల్స్ మేము ఎప్పుడు యూజ్ చేయము. ఎప్పుడన్నా మిద్దె తోటకి వెళ్తే మీరు డైరెక్ట్గా పండు కోసుకొని తినాలి, కడుక్కోవాల్సిన అవసరం కూడా లేదంటే ఒకప్పుడు ఒక కాలంలో అనేవాళ్ళు, ఎక్కడ పడితే అక్కడ పండ్లు కొనుక్కొని తినేవాళ్ళం అంటే కోసుకొని తినేవాళ్ళం. సో అలాంటి సంకల్పం ఇది ఇట్లా ఇక్కడ దొరుకుతాయి. ఈ మిద్దె తోటలో మీరు 120 రకాల ఫ్రూట్స్ ఉన్నాయని అన్నారు పళ్ళు. అవునండి, ఏ రకమైనటువంటి పండు మీ మిద్దె తోటలో ప్రత్యేకమని మీరు గర్వంగా చెప్తారు? మిద్దె తోటలు అంటే నాకు మిరాకిల్ ఫ్రూట్ అంటే చాలా ఇష్టం అండి. మిరాకిల్ ఫ్రూట్ గొప్పతనం ఏంటంటే ఇది మామూలుగా ఇట్స్ ఎ బుషీ ప్లాంట్ అన్నమాట. రెడ్గా చెర్రీ టైప్లో ఉంటుంది. ఇట్ హెల్ప్స్ యాంటీ డయాబెటిక్ కూడా. ప్లస్ అది ఒక్కసారి తింటే మనకు గంట గంటన్నర దాకా నోరంతా తీయగా ఉంటుంది. అంటే కుంకుడుకాయ రసం తాగినా తెలియదు అనమాట. సో ఆ నేచర్స్ గిఫ్ట్ చూస్తే నాకు చాలా సంతోషం. సో దానికి ఎప్పటికో ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది నాకు. అంటే ఇప్పుడు అలాగే దీంట్లో మీరు అన్నటువంటి ఈ ఫ్రూట్స్లో మెడిసినల్ ప్లాంట్స్ లాంటి ట్రీస్ ఏమన్నా మీరు మిద్దె తోటలో పెంచుతున్నారా? ఉన్నాయండి మిద్దె తోటలు. అంటే మన నర్సరీలో అవి కూడా అవైలబుల్ ఉన్నాయి, కాకపోతే ఇక్కడ పెట్టలేదు ఎందుకంటే స్థలం సరిపోదు. అది కాకుండా ఈసారి కోవిడ్ని దృష్టిలో పెట్టుకొని ఎక్కువ ఫ్రీ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ప్లాంట్స్ పెట్టాము, అంటే స్పేసింగ్ ఇచ్చి పెట్టాము. వచ్చిన వాళ్ళు ఎక్కువ గుమ్మి కూడకుండా ఇతరులకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదన్న దృష్టితో. లేకపోతే మన దగ్గర కూడా మెడిసినల్ ప్లాంట్స్ లైక్ సత్వారి అని ఉన్నాయి, రణాఫల్ ఉన్నది, మింట్ తులసి, కర్పూర తులసి, తర్వాత అశ్వగంధ, ఇలా చాలా ఉంటాయండి నర్సరీలో ఉంటాయి, కాకపోతే ఇక్కడ తీసుకురాలేదు. ఉన్నాయి ఇక్కడ. మీరు చెప్తున్నటువంటి కంపేర్ టు అదర్ కంట్రీస్, అసలు మిద్దె తోట వ్యవసాయం అనేటువంటిది ఇతర దేశాల కంటే మన భారతదేశంలో ఎట్లా ఉంది? ఇతర దేశాలతో కంపేర్ చేసుకుంటే మాత్రం ఆఫ్కోర్స్, ఎందుకంటే మన పాపులేషన్ ఎక్కువ ఉంది కాబట్టి యాక్చువల్లీ మన పర్సంటేజ్ ఎక్కువ ఉండాలి. అవి చిన్న చిన్న ఇప్పుడు తీసుకున్నాం అనుకోండి ఇజ్రాయెల్ సైడ్ కానీ ఇట్లాంటివి తీసుకుంటే అక్కడ పాపులేషన్ తక్కువ ఉంది, కొద్దిగా ఎక్కువ మంది చేస్తే కూడా డెన్సిటీ ఎక్కువ కనిపిస్తుంది అక్కడ. మనకి చెప్పదగినగా అంటే ఏంటంటే గత 3-4 సంవత్సరాల నుండి చాలామంది ఒక జాగరణ వచ్చిందనమాట. ఒకటి చెయ్యాలి మనం కూడా మిద్దె తోట బయట పెస్టిసైడ్ క్యాన్సీరియస్ కెమికల్స్తో పెంచిన పండ్లు కానీ కాయగూరలు హానికరం అని గుర్తిస్తున్నారు. అదే కాకుండా తెలంగాణ గవర్నమెంట్ కూడా మధ్యలో ఈ హరితహారం అంటూ ఒక ప్రోత్సాహాన్ని ఇస్తోంది. అది చూసి 4 చోట్ల గ్రీనరీ ఇప్పుడు సిటీలో కూడా మనం చూడొచ్చు చాలా చోట్ల. సో అదేంటంటే ఒక అవగాహన పెంచుతున్నారు. ఆ అవగాహనతో ఏంటంటే చాలా మంచిదే అవుతుంది. సో పర్సంటేజ్ ప్రకారం చూసుకుంటే మనం కూడా చాలా బాగానే ఉన్నాం. అంటే ఇప్పుడు ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఆలోచించినప్పుడు మిద్దె తోట వ్యవసాయం ఈ మధ్యకాలం బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది, అందరూ ఇళ్ల మీద పెంచుతున్నారు. అవునండి, కానీ మిద్దె తోట వ్యవసాయానికి సంబంధించి కాయగూరలు మాత్రమే కొన్ని చోట్ల ప్రాధాన్యత ఇస్తున్నారు. అలాగే ఈ ఫ్రూట్స్ విషయంలో మాత్రం మీరు స్పెషలైజ్డ్ కాకుండా ఫర్దర్ ఫ్యూచర్లో మీరు ఈ మిద్దె తోట వ్యవసాయాన్ని పండ్ల తోటలు కాకుండా ఇంకేం చేయాలని మీరు ఆలోచన? నాకు నా ఆలోచన అంతా ఒకటి ఏంటి అంటే పండ్ల తోటతో పాటు నా దగ్గర నార కూడా ఉంటుంది నర్సరీలో. అంటే వంకాయ నార, టమాటా నార, బెండకాయ నార, దోసకాయ, ఆనపకాయ ఇలాంటివన్నీ కూడా నార పెడతాను నేను. సో అది కూడా వాళ్ళకి సపోర్ట్ అవుతుంది. ఇంకోటి ఫ్యూచర్లో మీరు అడిగారు కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ మనదే సాయిల్ అనేది అండి, ఎందుకంటే ఈ మధ్యలో అన్నిటికీ మెయిన్ ఇంపార్టెంట్ ప్లాంట్కి సాయిల్. సాయిల్లో కూడా కొద్దిగా ట్యాంపరింగ్ అవుతోంది.
అంటే ఎర్రమట్టిలో కూడా మొరంగ లాంటి కలిపేసి ఎర్రమన్నని తెలియదు, చాలా మందికి అవగాహన ఉండదు. సో దానికోసం ప్రత్యేకంగా దాని మీద దృష్టి సాధించి పోయిన సంవత్సరమే ప్రాసెస్డ్ రెడ్ సాయిల్ అని మనం కాన్సెప్ట్ పెట్టడం జరిగింది. అది ఇక్కడ పెట్టలేదు, లాస్ట్ ఇయర్ పెట్టాము. సో మంచి స్పందన ఉంది దానికి కూడా. సో సాయిల్ కరెక్ట్ ఉండి, వాటర్ కరెక్ట్ ఉండి, ఇంకా లైటింగ్ కరెక్ట్ ఉంటే మాత్రం మొక్క అంత హ్యాపీనెస్ ఇంకా దేని ఉండదు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. శ్రీనివాస్ గారు, ఇక్కడ మీరు వెరైటీ ఇంటీరియర్ డెకరేషన్కి సంబంధించినటువంటి అంటే రూఫ్ గార్డెనింగ్ కానివ్వండి, ఏ గార్డెన్కి సంబంధించిన ప్రత్యేకంగా మీరు బాన్సాయి సంబంధించినటువంటి ఎక్కువ ప్లాంట్స్ ఇక్కడ మీరు పెట్టారు కదా, ఎన్నాళ్ళ నుంచి ఎగ్జిబిషన్లో మీరు పార్టిసిపేట్ చేస్తున్నారు? మేము ఆల్మోస్ట్ 4 ఇయర్స్ నుంచి పార్టిసిపేట్ చేస్తున్నాము యాజ్ ఆఫ్ టుడే. మా స్పెషలైజేషన్ ఇంటీరియర్స్తో సంబంధించింది, ప్లాంట్స్తో సంబంధించింది. ప్లాంట్ స్టాండ్స్ ఉంటాయి బ్యాంబూ న్యాచురల్ వేలో, వుడెన్లో ప్లాంట్ స్టాండ్స్ కానీ, బ్యాంబూలో ప్లాంట్ స్టాండ్స్ కానీ, బ్యాంబూలో ఫౌంటైన్స్ కానీ, పెయింటింగ్స్ కానీ, మ్యూరల్స్ కానీ, పాటరీస్ కానీ. సో దీంట్లో మా స్పెషలైజేషన్ అండ్ ఆల్మోస్ట్ 96 ఆర్టిషన్స్ కలెక్షన్స్ ఉంటాయి మా దగ్గర. సో మేము న్యాచురల్ వేలో ఎక్కువ మేము ఫోకస్ చేస్తాము. అండ్ మా స్టోర్స్ అబౌట్ 8000 స్క్వేర్ ఫీట్లో ఉంది నారాయణగూడలో. అండ్ 8000 స్క్వేర్ ఫీట్లో కంప్లీట్ ఇండోర్ ప్లాంట్స్ మీద మా ఫోకస్ ఎక్కువ ఉంటుంది అండ్ బోన్సైస్ మీద ఫోకస్ ఎక్కువ ఉంటుంది. ఎయిర్ ప్యూరిఫైయింగ్ ప్లాంట్స్ కానీ అండ్ మోస్ట్లీ ఇండోర్ ప్లాంట్స్, ఇంట్లో ఫ్లాట్స్లో ఉండే వాళ్లకు చిన్న మొక్కలు, చిన్న టేబుల్ మీద పెట్టుకోవడానికి మొక్కలు, ఇవన్నీ మా స్పెషలైజిటీ. ఇప్పుడు బోన్సాయి మీద స్పెషల్గా మీరు కాన్సన్ట్రేట్ చేశారు కాబట్టి ఎన్ని వెరైటీ ఆఫ్ బోన్సాయి ప్లాంట్స్ మీ దగ్గర ఉన్నాయి? యాజ్ ఆఫ్ టుడే వీఆర్ హ్యావింగ్ అబౌట్ 14 వెరైటీస్ ఉన్నాయి సార్. 14 వెరైటీస్ ఆఫ్ ప్లాంట్స్ బోన్సాయిస్ ఉన్నాయి. ఇక్కడ ఎక్కువ డిస్ప్లే చేయలేదు, బట్ యాక్చువల్లీ మా కాన్సెప్ట్ ఎగ్జిబిషన్లో రావడానికి మా గురించి తెలియాలి అందరికీ, బికాజ్ అంత మెటీరియల్ మేము ఇక్కడ తేయలేము అంతా. బట్ అన్నీ ఒక్కొక్క పీస్ ఆ మోడల్ పెట్టడం వరకు జరిగింది. అది కాకుండా వీ ఇంపోర్ట్ ప్లాంట్స్ ఆల్సో. ఎక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకుంటారు? ఇప్పుడు మలేషియా నుంచి జనరల్లీ ఇంపోర్ట్ చేస్తాము. ఇప్పుడు లోటస్, వాటర్ లిలీస్ అంతా ఇది దేర్ ఆర్ ఇంపోర్టర్స్ హూ జర్మనీ నుంచి ఇంపోర్ట్ చేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము తీసుకుంటాము. అండ్ వీ సెల్ ఇట్ టు లోకల్ నర్సరీస్ అండ్ రీటైల్ కార్పొరేట్ పీపుల్. ఇదంతా మా సప్లై నడుస్తుంటుంది. అండ్ ఓవరాల్గా ఇక్కడ మేము చూసినప్పుడు బోన్సాయిలో ఈ మధ్యకాలంలో కొన్ని వెరైటీస్ మనం చూసినప్పుడు ఫ్రూట్స్ కూడా అందులో పెంచుతున్నారు, అట్లానే ఆ వెరైటీ ఆఫ్ బోన్సాయి ఫ్రూట్స్ వల్ల, బోన్సాయి ప్లాంట్స్ వల్ల ఎన్విరాన్మెంటల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ రకమైనటువంటి కోపప్ ఉంటుంది సార్? యాక్చువల్లీ బోన్సాయి ఇట్ ఈస్ అన్ ఆర్ట్, అది ప్రొడక్షన్ కింద కాదు. యాక్చువల్లీ బోన్సాయి ఈజ్ సంథింగ్ విచ్ లుక్స్ నైస్, పెద్ద ప్లాంట్ చిన్న రూపంలో ఉంటుంది. అది ఒక ప్యాషన్ అండ్ ఇట్ ఈస్ నాట్, అంటే అది ఆ మొక్కల్లో ఫ్రూట్స్ వచ్చి అది తినడం అనేది అట్లా జరగదు. ఇట్ ఈస్ ఓన్లీ ప్యాషన్, లుక్ వైజ్ పెద్ద ప్లాంట్ మీకు ఇంట్లో చిన్నగా చిన్న రూపంలో కనిపిస్తుంది, అందంగా కనిపిస్తుంది. సో అది ఈ మధ్యలో ఎక్కువ విస్తరిస్తుంది. ఇప్పుడు మీరు చేసినటువంటి ఈ బిజినెస్లో మీరు ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టారు, ఎంత ప్రాఫిట్ సార్? ప్రాఫిట్ అనేది ఎక్కువ లేదు సార్ యాజ్ ఆఫ్ టుడే, బట్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ అబౌట్ 1.5 to 2 crore రూపీస్ వరకు పెట్టినాము. బికాజ్ ఇండియాలో చాలా ఆర్ట్ ఉంది, ఎవ్రీ ఆర్టిషియన్ ఒక ప్రోడక్ట్ చేయాలంటే 1.5 lakh రూపీస్ అవుతుంది. నౌ వీఆర్ కనెక్టెడ్ టు అబౌట్ 95 to 96 ఆర్టిషన్స్ యాజ్ ఆఫ్ టుడే. సో అందరు వాళ్ళ దృష్టిలో అది లక్ష లక్ష అయినా మాకు 100 people. సో ఇట్ ఈస్ 1 crore, ఇట్ ఈస్ ఇన్ దాట్ వే. అది కాకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది, ప్లాంట్స్కి స్టాండ్స్ అవసరం ఉంటుంది, అంతా వర్టికల్ అంత మాది. సో ఇట్స్ ఆల్ 8000 square feet అంతా మేము సెటప్ చేసాము. ఈ వర్టికల్ స్టాండ్స్ మీరు మీ మ్యానుఫ్యాక్చరింగ్, మీ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్? అవునండి, మా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్. ఎక్కడ మ్యానుఫ్యాక్చర్ చేస్తారు? మౌలాలీలో. మౌలాలీలో, అవును. అంటే దీని సపరేట్గా ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ మీ దగ్గర ఉంది? ఉందండి. సో ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ మీరు ఇస్తున్నారు అందులో? ఇప్పుడు యాక్చువల్లీ 96 ఆర్టిషన్స్ మాతో కనెక్టెడ్ ఉన్నారు. అది కాకుండా ఎంప్లాయీస్, ఆర్టిషన్స్ అంటే వాళ్ళు తయారు చేసేదంతా మేము తీసుకొని అమ్ముతాము కంప్లీట్ స్టాక్. అది కాకుండా మా ఎంప్లాయీస్ 14 members ఉన్నారు. ఈ బోన్సాయి ప్లాంట్స్ అన్ని తయారు చేయడానికి, ఇంక్యుబేట్ చేయడానికి సపరేట్గా ఎక్కడన్నా మీరు వేరే ఫార్మ్ హౌసెస్ ఉన్నాయి? లేదండి, చిన్నగా బొమ్మల రామారంలో చిన్న స్పేస్ ఉంది. అది కాకుండా ఎన్ని ఎకరాల్లో పెట్టారు? అది 4 acres. 4 acres, అవునండి. ఎన్ని ఎన్ని అక్కడ మీరు గ్రో చేస్తున్నారు? ఇట్ ఈస్ ఇన్ ద ఇంకా ఇనీషియల్ స్టేజ్లోనే ఉంది సార్, అంతా ఇంకా లేదు. ఇట్ ఈస్ స్టిల్ ఇన్ ద ఇనీషియల్ స్టేజెస్. మా క్లాస్మేట్ జోగారెడ్డి గారు అని ఉన్నారు, లక్ష్మీ గారు అని ఉన్నారు. సో దీస్ పీపుల్ ఆర్ అసిస్టింగ్ మీ. సో ఆ విధంగా గ్రో చేస్తున్నాం సార్. ఓకే, వాట్ ఈస్ యువర్ ఫ్యూచర్ ప్లాన్? యాక్చువల్లీ వీ వాంట్ టు సెటప్ సప్లై టు ద వేరియస్ నర్సరీస్ ఆన్ బల్క్ బేసిస్ సార్.
ఇంకా ఇట్ మే టేక్ సమ్ మోర్ టైమ్ ఫర్ దట్ బట్ ఎగ్జాటిక్ ప్లాంట్స్ నర్సరీస్కి సప్లై చేయడం రెగ్యులర్ ప్లాంట్స్ కాకుండా ఎగ్జాటిక్ ప్లాంట్స్ నర్సరీస్కి సప్లై చేయడం అనేది మా ఉద్దేశం అది కాకుండా పాటరీ ఉంది ఇప్పుడు పాటరీ టెరకోటా పాటరీ మీకు సిటీలో దొరకదు జనరల్లీ సో దాంట్లో కూడా చాలా వెరైటీస్ అన్ని గ్రో చేస్తున్నాము ప్రొడక్షన్ కూడా తయారవుతుంది సో అది మేము నర్సరీస్కి సప్లై చేయాలనే ఉద్దేశంతో ఉన్నాము.